ఫ్యాక్ట్ నెంబర్ 1 వరల్డ్ ఫేమస్ కంపెనీస్ అయిన ఫ్యూమా అండ్ ఎడిటర్స్ యొక్క క్రియేటర్స్ రుడాల్ఫ్ డాజ్లర్ అండ్ రడాల్ఫ్ డాజ్లర్ వీరిద్దరూ కూడా అన్నదమ్ములే. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఈమె పేరు క్లారా లాజెన్. 2012లో ఈమెకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తన సైన్స్ క్లాస్లో యాక్సిడెంటల్లీ ఒక కొత్త మాలిక్యూల్ని క్రియేట్ చేసింది. ఆ మాలిక్యూల్ పేరు టెట్రానిట్రాటాక్సికార్బన్. ఫ్యాక్ట్ నెంబర్ 3 1937లో ఫర్ ది ఫస్ట్ టైం ఇద్దరు ఆడవాళ్ళు షార్ట్స్ వేసుకొని రోడ్డు మీదకు వచ్చారు. అదే టైంలో కారులో వెళ్తున్న ఒక అతను వారిద్దరిని చూసి యాక్సిడెంట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4 ప్రపంచంలోనే ప్రతిరోజు 2 కోట్లకు పైగా మ్యాగీ ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే ఈ ఒక్క ఫ్యాక్ట్ పూర్తయ్యేలోపు 2000 ప్యాకెట్లు అమ్ముడుపోయి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ వచ్చేసి క్లీవ్ క్రిస్టియన్ 1 ఫ్యాషన్ గార్డెన్. ఇది కేవలం 30 ml కాస్ట్ వచ్చేసి 1,43,000 అమెరికన్ డాలర్లు. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే సుమారుగా 1 కోటి రూపాయలు. దీనికి అంత ప్రత్యేకత ఏంటంటే ఈ పర్ఫ్యూమ్ బాటిల్ మీద 2000కు పైగా డైమండ్స్ను అమర్చుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 6 మనలో చాలామంది ఇది గమనించే ఉంటారు. అదేంటంటే ఎవరైనా ఆల్కహాల్ తాగినప్పుడు వాళ్ళకి ఏమీ గుర్తుండదు. అంటే ముందు తాగిన నెక్స్ట్ రోజు వాళ్ళకు నిన్న ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. నిజానికి వాళ్ళేం మర్చిపోరు, కానీ మన బ్రెయిన్ దాన్ని లాంగ్ టర్మ్ మెమొరీలోకి స్టోర్ చేయదు. అంటే మన బ్రెయిన్ 2 రకాల ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. ఒకటి షార్ట్ టర్మ్, ఇందులో వెళ్ళిన విషయాలు కేవలం కొద్దిసేపు మాత్రమే గుర్తుంటాయి. 2వది లాంగ్ టర్మ్, ఇందులో వెళ్ళిన విషయాలు ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయి. ఎప్పుడైతే ఒక మనిషి మందు తాగుతాడో అప్పుడు మన బ్రెయిన్ అనేది లాంగ్ టర్మ్ మెమొరీని షట్ డౌన్ చేస్తుంది. అందుకే వాళ్లకు నిన్న ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. ఫ్యాక్ట్ నెంబర్ 7 సంవత్సరం మొత్తంలో లాంగెస్ట్ డే వచ్చేసి జూన్ 21, అలాగే లాంగెస్ట్ నైట్ వచ్చేసి 22 డిసెంబర్. ఫ్యాక్ట్ నెంబర్ 8 సౌత్ డొకాటాలో ఉన్న ఈ కమ్యూనికేషన్ టవర్ మీదున్న బల్బ్ని 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. దీని పైకెక్కి బల్బ్ను మార్చినందుకు ఆ ప్లంబర్కి 20,000 అమెరికన్ డాలర్ని ఇస్తారు. అది మన ఇండియన్ కరెన్సీలో అయితే 15 లక్షలు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9 అమెరికాస్ ఫస్ట్ బ్యాంక్ రాబరీలో 1,62,821 డాలర్ను దొంగిలించారు. అయితే వీళ్ళు చాలా సింపుల్గా దొరికిపోయారు. అది ఎలా అంటే దొంగిలించిన డబ్బును అదే బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చారు. సో వీళ్ళు అలా దొరికిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 10 గోల్డ్ ఫిష్కు జ్ఞాపక శక్తి 3 సెకండ్ల పాటే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియోనైతే మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.